చెప్తున్నా ఈ లిస్టు మీద ఎవరికన్నా స్వలాభం ఉండి ఆత్రుత ఉండి ఎవరైనా మావాలు చేసి ఉంటే వాళ్ళను కూడా హెచ్చరిస్తున్నా ఇట్లాంటివి మానిపులేటెడ్ లిస్టులు దీని మీద ఇట్లాంటివి చెత్త చెత్త లిస్టులు ప్రిపేర్ చేసి నియోజకవర్గంలో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు కార్యకర్తలకు ఇబ్బంది పెట్టొద్దు ఎందుకు మనం ఐదేళ్ళు వెయిట్ చేస్తాం ఇంకా మూడు రోజులు రెండు రోజులు ఈరోజు సాయంత్రమో రేపు సాయంత్రమో ఇంకో రెండు రోజులలో వస్తుంది లిస్ట్ ఎందుకు ఆత్రం మీకు ఇంత ఒకవేళ మా వాళ్ళు చేసింటే ఒకవేళ దీని వెనకాల బీఆర్ఎస్ అస్త్రం ఉండి బీజేపీ అస్త్రం ఉండి ఒకవేళ లిస్ట్ బయటికి వస్తే కనుక అసంతృప్తులంతా బయటకు వస్తే మేము ఈరోజు సాయంత్రం లిస్టు తయారు చేయబోతున్నాం అసంతృప్తులు మా దగ్గరకు వస్తే వాళ్ళకు కూడా టికెట్లు ఇద్దామనే ఆలోచనలో బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ దీని వెనకాల ఎవరైనా దొంగల అస్త్రం ఉంటే గనక మేము హెచ్చరిస్తున్నాం ఇట్లాంటివన్నీ వైరల్ చేస్తే డెఫినెట్గా నేను కూడా కంప్లైంట్ ఇస్తాను ఎందుకంటే నా నియోజకవర్గంగా నేను లిస్టులో నా పేరు ఉంది మరి మేమందరం కూడా భయాందోళనకు గురవుతాం కదా పొద్దున్న ఈరోజు ఆరు గంటల నుంచి ఫోన్లు మాకు ఏంటి మేడం మీ టికెట్ రాకొచ్చిందంట లిస్టు బయటకు వచ్చేసింది మనోహర్ రెడ్డి అందులో చూస్తేనే లిస్టులో చూస్తేనే తెలుస్తుంది అది ఫేక్ లిస్ట్ అని మా కానిస్టెన్సీ నెంబర్ యాభై ఆరు తాండూరు ఆయన శ్రీనివా మనోహర్ రెడ్డి ఇంటి పేరు బి అందులో బి పి వచ్చింది ఇట్లా ఇంకో వివిధ అందులో వచ్చిన లిస్టులలో చాలా మటుకు తప్పుడు తడకలు ఉన్నాయి కాబట్టి నేను వేరే వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోలేదు ఎగ్జాంపుల్ నా తాండూరు గురించి చెప్తున్నా నేను నాకు పొద్దున్నుంచి ఉదయం నుంచి నాకు కానిస్టెన్సీ నుంచి నేను టార్చర్ అనుభవించలేకపోతున్నా సో ఇట్లాంటిది అఫీషియల్గా రిలీజ్ అయ్యేంత వరకు ఎవరికి ఏ ఆతృత ఉన్నా ఎవరిగిటా ఇట్లాంటి పనులు పిచ్చి పనులు చేసినా కూడా ఊరుకునేది లేదు ఎందుకంటే ఐదు సంవత్సరాలు కష్టపడి కానిస్టెన్సీని కాపాడుకొని పార్టీని కాపాడుకొని ఒక బాధ్యతాయుతంగా మేము ఉన్నప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టేది మాలాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఎవరైనా ఇట్లాంటికి భయాందోళనకు గురి చేస్తే కనుక మేము ఊరుకునేది లేదు దీని మీద కంప్లైంట్ కూడా ఇస్తాను అని చెప్తున్నా ఇంకోటి లిస్టు వచ్చిన తర్వాత అఫీషియల్గా అయితే పిసిసి ఏసీసీ లిస్టు విడుదల చేస్తారు మీడియాకే పంపిస్తారు కానీ పొద్దున్న లేచ వరకు ఆరు గంటలకల్లా ఇది సర్క్యులేట్ అయ్యి మీరు అంటున్నారు కాంగ్రెస్ గ్రూపులలోనే ఎక్కువ తిరుగుతుందంటే అంటే అది కాంగ్రెస్ లిస్టే కదా ఎవడో ఎవడుకో పంపిస్తే ఒక్కడు వంద గ్రూపులలో పెడతారు ఇగో లిస్టు ఫైనల్ అయిందంటే తెలియక పెడతారు అది తెలియదు కదా కింద స్టాంప్తో సహా కేసీ వేణుగోపాల్ సంతకంతో సహా ఇంత మ్యానిపులేషను ఇంత దరిద్రంకు అసలు మనం టెక్నాలజీ పెరగాలి అనుకున్నాం కానీ టెక్నాలజీ అనే అనేది కూడా ఒక్కొక్కసారి అనర్ధాలకు దారి తీస్తుంది అని అంటే ఇట్లాంటివే మరి ఇట్లాంటివి చూస్తుంటే మా లాంటి వాళ్ళకి ఎంత భయమవుతుంది మేము ఇంకా ఆహార నిషాలు మాకు టికెట్ వస్తుందని మేము బ మేము కష్టపడుతున్నాం టికెట్ కోసం పోరాడుతున్నాం ఇలాంటి సమయంలో ఇట్లాంటి ఫేక్ లిస్టులు వచ్చి కనీసం యాస్పిరెంట్లుగా ఉండి మమ్మ మాతోని మాతో మాట్లాడని ఇంకా మాటలు కూడా అవ్వలేదు ఏం జరుగుతుంది ఎవరికి వస్తుంది అనేది కూర్చోబెట్టి మేము యాస్పిరెంట్లు మా లిస్ట్ మా పేర్లు ఎవరికైతే హైకమాండ్ పోయినాయో మాతో మాట్లాడనే లేదు అధిష్టానము ఇదిగో ఎవరికి వచ్చినా కూడా మీరు కలిసి పనిచేయాలి అని చెప్తారు కదా అధిష్టానం పిలిచి ఇంకా ఏమీ రాకముందే పొద్దున్న లేచే వరకు లిస్టు వైరల్ ఇట్లాంటివన్నీ పిచ్చి పిచ్చి వేషాలు ఎవరు వేసినా కూడా దొంగ కొంతమంది ఈరోజు బీఆర్ఎస్లో తిరుగుతున్నారు కేటీఆర్ కేసీఆర్ అంటున్నారు కదా దొంగలు బయటకు వస్తారని వీళ్ళు దొంగలు పుట్టలకెళ్ళి బయటకు వచ్చి ఇప్పుడు నాగుంపాము లాగా బుసగొట్టి తెలంగాణ ప్రజలకు ఏదో చెయ్యబోవాలి అనుకుంటే మాత్రం మూర్ఖత్వానికి చర్మగీతం వాడతామని మాత్రం చెప్తున్నాం మేము సో మరోవైపు చాలా మంది టికెట్ కోసం ఆశపడి భంగపడ్డ వాళ్ళు బయటికి వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా జిట్టా బాలకృష్ణారెడ్డి అయితే చెరుకు సుధాక ఈరోజు జాయిన్ కాబోతున్నారు చాలామంది వెళ్తు వె వెళ్ళిపోతుంటే ఈ యొక్క ఆపే ప్రయత్నం చేయట్లేదు చాలా మంది బుజ్జగించే కమిటీ ఏర్పడినప్పుడు కూడా అంత పట్టించుకోవట్లేదు వెళ్ళిపోతే వెళ్ళిపోయిన వాతావరణం కనిపిస్తామని తెలుస్తుంది ఎట్లా చూస్తారు వాళ్ళు ఒక్కరి తర్వాత ఒకరు బయటికి వెళ్ళడానికి సొంత కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా బయటికి వెళ్ళే పరిస్థితి దీనికి ఏంటి అసలు కారణం మీరు బుజ్జగించే ప్రయత్నం చేయలేదని మీ మీడియా వెళ్ళి వాళ్ళని అడగలేదు కదా కమిటీని అడిగారా మీరు అడిగారా చెప్పండి నాకు ఆన్సర్ కావాలి వాళ్ళు ఏదో చెప్పుకుని ఉంటారు నేను అడుగుతున్నా వాళ్ళు బయట నుంచి వచ్చిన బయటికి వెళ్ళి నేను నేనేం చేయలేను వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మాట్లాడే సమయం అనేది టికెట్ అనేది ఒకరికే ఇస్తారు సమయం ముప్పై రోజులే ఉంది అందరినీ ఒక చోట అకామిడేట్ చేయలేరు కాబట్టి కూర్చొని మాట్లాడుకోవాలి రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మాకేం పదువులు కావాలి అని మాట్లాడుకోవాలి నేను పోతాను డిషన్ తీసుకుంటే ఇప్పుడు పోయిన పార్టీలో ఏం టికెట్లు ఇస్తారు మా అయితే బీజేపీలో పోతే ఇస్తుండొచ్చు టికెట్లుగా నాకు తెలియదు ఇప్పుడు జిట్టగారు అయితే అళ్ళ నుంచే వచ్చారు మరి ఆ జిట్టగారికి బీజేపీలో మళ్ళీ పోయి టికెట్ ఇస్తారని ఆల్రెడీ సస్పెండెడ్ మరి ఎక్కడ పోతారు బీజేపీ బీఆర్ఎస్లోకే పోతారు బీజేపీ బీఆర్ కాంగ్రెస్ టికెట్లు ఇవ్వలేదని అలిగిపోయింది కదా ఇప్పుడు మీరు మరి ఇప్పుడు బీఆర్ఎస్ టికెట్లు ఇస్తుందని అని ఆశతోనే పోతున్నారు దేనికోసం పోతున్నారు వాళ్ళు ఏదో ఒక వాగ్దానం మేము అధికారంలోకి వస్తే అని చేస్తేనే పోతుంటారు మరి ఇదేదో ఇక్కడ ఉండి మన పార్టీలో ఉండి నిజంగానే పార్టీ కోసం కష్టపడ్డారేమో కష్టపడుతున్నారేమో కష్టపడతారేమో కానీ అలాంటిది ఎప్పుడైతే వ్యతిరేకంగా ఉందో అవతల పా అవతల ఈరోజు ప్రభుత్వము ప్రజలు ప్రభుత్వం మీద ప్రజలు వ్యతిరేకంగా ఉంటే అందరం కలిసికట్టుగా పనిచేస్తే రేపు అధికారంలోకి వస్తాం తలా ఒక పదవి వస్తుంది పనిచేసిన వాళ్ళని డెఫినెట్గా పార్టీ కాంగ్రెస్ పార్టీలో గతంలో ఎంతోమంది పనిచేసారు పని చేసిన వాళ్ళకి ఎప్పుడో ఒకరోజు తప్పకుండా గుర్తింపు వస్తుంది కానీ ఇప్పుడే వచ్చి ఇన్స్టెంట్గా ఇప్పటికే మేము బాధపడుతున్నాం పార్టీలో వాళ్ళు ఇన్స్టెంట్గా పారాషూట్లు వేసుకొని వచ్చి టికెట్లు అడుగుతున్నారు మళ్ళీ మీరు అందరు ఇమీడియట్గా వచ్చి టికెట్లు అడగడం అనేది అంటే ఒక్కలకే ఇస్తారు టికెట్ ఒక్క నియోజకవర్గంలో ముగ్గురు ఉంటే ఎవరేం చేయలేరు అందులో ముఖ్యంగా మేం మా బాధ ఏంటంటే కానిస్ట్యెన్సీలో గట్టిగా పట్టుకొని పనిచేసి సొంత పార్టీలో పనిచేసిన వాళ్ళకి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వండి అంటున్నాం ఇట్లా బయట నుంచి వచ్చి ఎంబడే టికెట్లు ఇవ్వకపోతే అలిగి బయటికి పోడు మేము ఎక్కడ పోవాలి మేము ఎక్కడ పోవాలి మేము బయటికి పోయేటోళ్ళం కాదు ఇక్కడ ఉండి మళ్ళీ వాళ్ళకే మేము మళ్ళీ పని చేయాలి మాలా అంటోళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు మరి మీరు అట్లా అంటే మొన్న వచ్చి మీరు అట్లా అంటారు మేము మరి ఇన్నేళ్ళ నుంచి పనిచేస్తున్నాం మాకు టికెట్ దక్కకపోతే మేము ఎడికి పోవాలి మేము కూడా పోవాలా అట్లా కాదు కదా నిజంగా మనకు ప్రేమ అభిమానము పార్టీ మీద లాయల్టీ ఉంటే డెఫినెట్గా పట్టుకొని పనిచేస్తాము ఈరోజు ఆ రోజు పార్టీలోకి వచ్చేటప్పుడు కేసీఆర్ మాకు మొదటి వ్యతిరేక శక్తి ఆయనను ఓడించడానికి అందరం అన్నారు సడన్గా టికెట్ రాకపోతే పోతే ఇప్పుడు మా బీసీలకు న్యాయం చేయడానికి మొన్న గైన పోయిండు ఎవరు జనగామ పొన్నాల లక్ష్మయ్య మరి బీసీలకు న్యాయం చేయాలని ఆయన పదవి మాట్లాడుకొని పోయిండ రేపు పొద్దున అధికారంలోకి వస్తే ఏం చేయాలని పోయిండ మరి బీసీలకు ఆడ ఇరవై నాలుగు టికెట్లు ఇస్తే కాంగ్రెస్ ఇంక ఇరవై నాలుగు కన్నా ఎక్కువ ఇస్తుంది మరి ఇక్కడ ముఖ్యమా నీకు ఇక్కడ గతంలో కాంగ్రెస్ పార్టీకి నలభై ఏళ్ళు సేవ చేసింది ముఖ్యమా ఆడ నీకు పోయి ఆడ ఒక పార్టీ చేతి కింద పనిచేయాలి ఇక్కడైతే నువ్వు ఇండిపెండెంట్ ఇండివిజువల్గా చేసుకోవచ్చు మరి ఇట్లాంటి వాళ్ళందరికీ ఈడ స్వేచ్ఛ ఉందని చెప్పేసి అడిగిన వాళ్ళకి అందరికీ అధికారం అడిగిన వాళ్ళకి అందరికీ పదువులు ఇస్తుంది అనుకుంటే కూడా తప్పు ఒక్కోసారి అన్ని ఈక్వేషన్లు చూసుకొని అందరు మాట్లాడుకొని మొన్న వేముల వీరేశం వచ్చిండు వచ్చినప్పుడు అందరు వ్యతిరేకిచ్చిర్రు అందరూ ముక్కుమ్మడిగా అందరూ కలిసి ఒప్పుకుంటేనే వేముల వీరేశంకి టికెట్ వచ్చింది కానీ వేముల వీరేశం విషయంలో కనీసం టికెట్ ఇస్తున్నాము అతను చేర్చుకునే విషయంలో